పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ద్వారా అందించు వాక్యము మనకందరికీ కనువిప్పు కలిగించి మన జీవితానికి మార్గదర్శకముగా ఉండును గాక. ప్రియమిత్రులారా, ఇంతకు ముందు జ్ఞానవాణిలో మనము వినయ విధేయతలు గల అక్ష అనే యువకురాలు గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు మనము మరొక మంచి యువకురాలు తండ్రి పట్ల, తండ్రి యహోవా దేవునికి ఇచ్చిన మాట పట్ల విధేయత చూపి తన ప్రాణాలను సహితము త్యాగం చేసిన, బలి ఇచ్చిన మరొక యువకురాలు గురించి ధ్యానించుకుందాము. ఆమె యెఫ్తా కూతురు. ఆమె పేరు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు, కానీ యెఫ్తా కూతురు అని అనేక మార్లు వ్రాయబడినది. ఆమె జీవితము ప్రస్తుత యువక్తి యువకులకు ప్రతి ఒక్కరికి ఆదర్శముగాను ఉంటుంది. ఈమె గురించి మనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము నుండి చదువుతాము. యెఫ్తా పరిశుద్ధ గ్రంథములోని న్యాయాధిపతులలో ఒకరు. ఈయన మంచి న్యాయాధిపతి, మిలిటరీ కమాండర్, దేవుని యందు నమ్మకం కలవాడు, దేవుని సన్నిధిలో మాట నిలబెట్టుకున్నవాడు. యెఫ్తా గిలాదునకు ఒక వేశ్య వలన జన్మించాడు. పెద్దవాడైన తరువాత వారి అన్నలు వేశ్య వలన జన్మించాడు అని తమ ఆస్తిలో భాగం ఇవ్వకుండా వెళ్ళగొట్టారు. యెఫ్తా సోదరుల నుండి పారిపోయి టోబు మండలంలో తలదాచుకొనుచుండెను. యెఫ్తా దోపిడీకారుల మధ్య, దుర్మార్గుల మధ్య జీవించినప్పటికీ తను మాత్రం తప్పు చేయక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. అలాంటి గొప్ప న్యాయాధిపతి కూతురు మనం చెప్పుకునే యువకురాలు. పరిశుద్ధ గ్రంథములో పెద్దవారు, భార్యలు, పురుషులను మాత్రమే దేవుడు తన సేవకు వాడుకుంటారు అని అనుకుంటాం. కానీ ఎంతోమంది యంగ్ గర్ల్స్ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, ప్రాణత్యాగాలు చేశారు. తన తండ్రి దేవునికి ఇచ్చిన మాట కోసమై ప్రాణత్యాగం చేస్తుంది ఈ యెఫ్తా కూతురు. యెఫ్తా యుద్ధమునకు వెళ్ళుచు, దేవా, నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతు వేని నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతం చెప్పుటకు నా ఇంటి నుండి ఎదురుగా వచ్చిన వ్యక్తిని నీకు బలి ఇచ్చేదను అని ప్రమాణము చేశాను. యుద్ధమున గెలిచి మిస్పా నగరమందలి తన ఇంటికి యెఫ్తా తిరిగి వచ్చుచుండగా, డాడీ యుద్ధమున గెలిచాడు అని వార్త విని తన గృహము నుండి ఆనందముతో, సితార గానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురుగా వచ్చెను. యెఫ్తాకు ఆమె ఏకైక పుత్రిక, నో అదర్ సన్స్ అండ్ డాటర్స్. తండ్రి గుండె బద్దలయ్యెను. ఏకైక కూతురిని బలి ఇచ్చుటకు శోక సముద్రంలో మునిగెను. యావేకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా, కూతుర్ని కాపాడుకోవాలా? తండ్రి కూడా దైవ చిత్తం అంగీకరించే వ్యక్తి. ఎంత మంచి కూతురు అంటే తండ్రినే ఓదారుస్తుంది, డాడీ బాధపడకు, నీవు ప్రభువుకు మాట ఇచ్చితివి కదా, ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకొనుము, మరణించుటకు బలిగా అర్పింపబడుటకు నేను సిద్ధమే, నీవు దీనిని గూర్చి చింతింపనవసరం లేదు. ఎంత గొప్ప ప్రాణత్యాగం అండి, ఎంత గొప్ప ప్రాణత్యాగం అండి. మంచి యువకురాలు, సమాజంలో పేరున్న న్యాయవాది, లాయర్ కూతురు, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు గల యంగ్ గర్ల్, ఏకైక కూతురు, ఎంతో ఘారాపంగా పెరిగి ఉంటుంది. మరి ఎక్కడి నుండి వచ్చింది ఇంత మెచ్యూరిటీ? ప్రాణం సహితం త్యాగం చేయగల గొప్ప మనసు. నిజంగా ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుల్లో
యువతీ యువకులే కాదు ఎవరైనా కొంచెం కష్టమైన పని చేయమని అంటే చాలు నీవు చేయవచ్చు కదా చేత కాకపోతే ఎందుకు ఒప్పుకున్నావు ఎవరు ఇవ్వమన్నారు మాట మాట్లాడేటప్పుడు ఆలోచించనక్కర్లేదా ఒక్క పనికి కోటి ప్రశ్నలు ఆ కోటి ప్రశ్నలు వేసి చివరికి పని చేస్తారంటే అది కూడా డౌటే కానీ యప్త కూతురు తన తండ్రి ఇచ్చిన మాటకు ప్రాణాన్ని బలిగా ఇస్తుంది ఎంతో పరిపక్వతగల మంచి మనసున్న యువకురాలు దేవుని పట్ల భయభక్తులు గల బిడ్డ తన తండ్రి ఎవరికి మాట ఇచ్చాడో ఇవ్వబడిన ఆ దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్న పరిణితి కలిగిన ఆడబిడ్డ తన ప్రాణంతో దైవాన్ని మెప్పించింది తండ్రిని గెలిపించింది ఈ రోజుల్లో యువతి యువకులు అందరికీ పరిశుద్ధ వాక్కు పట్ల గౌరవం నమ్మకం ఉంది అంటారు దైవ సేవకు రమ్మంటే ముందు తల్లిదండ్రులే అడ్డు చెప్తారు కొంచెం విశ్వాసం గల కుటుంబాలలో తల్లిదండ్రులు ఒప్పుకొని కన్యాశ్రీ జీవితాన్నో గురువు జీవితాన్నో ఎంచుకోమంటే ముందుకు రారు మరి ఏది దైవం పట్ల మనకున్న నమ్మకం ఇక పిలుపునందుకొని మఠవాసులుగా జీవిస్తున్న వారు ఎంత త్యాగ జీవితం జీవిస్తున్నారో ప్రశ్నించుకోవాలి కొంచెం కష్టం రాగానే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది ఓ యువతి యువకులారా మఠవాసులారా దేవుని కోసం ఇప్పుడు అవసరమైతే నీ ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా కాలం మారుతుంది ప్రస్తుత పాలకుల మధ్య క్రైస్తవ బిడ్డలుగా మరీ ముఖ్యంగా మఠవాసులుగా జీవించడం మండే పోయి మీద పాత్ర లాంటిది ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది క్రైస్తవ విశ్వాసాన్ని వీడాలి హిందుత్వాన్ని స్వీకరించాలి అప్పుడే నీకు మనుగడ అంటే నీ పరిస్థితి ఏమిటి వేద సాక్షిగా హింసలు అనుభవించడానికి హత సాక్షిగా రక్తం చిందించడానికి సంసిద్ధమేనా ఇప్పుడే ప్రభుత్వాలలో మార్పు వచ్చేసరికి క్రైస్తవులలో భయం మొదలైంది మన మనుగడ కష్టం అవుతుందేమో అన్న ఆలోచనలు మనలో బయలుదేరాయి యప్త కూతురువలే దైవం యొక్క ఔన్నత్యాన్ని శక్తిని గ్రహించి ఎన్ని సవాళ్లైనా ఎదుర్కోవడానికి చివరకు ప్రాణత్యాగమైన చేయడానికి దానికి గల సంసిద్ధతను గుండె నిబ్బరాన్ని మనోధైర్యాన్ని ఆధ్యాత్మిక చింతనను అనుగ్రహించమని ప్రభువుని వేడుకుందాం దేవునికి ఇవ్వబడిన మాటకై అంతటి త్యాగం చేసిన యప్త కూతురు గురించి ఇజ్రాయేలు వనితలు ప్రతి ఏటా ఇల్లు వెడలి వచ్చి కొండలలో నాలుగు రోజులు శోకించుచు పండుక జరుపుకొనుట ఇప్పటికీ ఆనవాయితీ కలదు కనుక ప్రియమిత్రులారా దేవుని మాటకై లోబడుము ఆయనను అనుసరించుటకు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చిన వెనుకంజ వేయక చిత్తశుద్ధితో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం ఆమెన్.